on the table trick anedi ela vastundo chuddam by using tic tac toe method. Tic tac toe ante em ledandi oka game adi ela untundante మనకి నిలువుగా రెండు లైన్లు అడ్డంగా రెండు లైన్లు గీస్తే దాన్నే టిక్ టాక్ టో అంటారు. అది యాష్ రూపంలో ఉంటుంది. దెన్ ఫస్ట్ ఈ రోస్ అంటారు, ఇలా అడ్డంగా ఉంటే, ఇలా నిలువుగా ఉంటే కాలమ్స్ అంటారు. ఓకే అండి, ఫస్ట్ రోలో నేను జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నెంబర్స్ 0, 1, 2. ఇక్కడ ఈ రో అన్నది 2తో ఎండ్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ రో కూడా, అంటే ఈ రో కూడా నేను 2తో స్టార్ట్ చేస్తున్నాను. బికాస్ మనకి 7th టేబుల్ ట్రిక్ రావాలంటే అలా వెయ్యాలి, 2, 3, 4. ఇక్కడ 4తో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ 5తో స్టార్ట్ చేస్తున్నాను, 4తోనే స్టార్ట్ చేస్తున్నాను, 4, 5, 6. దెన్ నెక్స్ట్ ఇది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటంటే కాలమ్స్, మనకి ఇలా నిలువుగా ఉంటే కాలమ్స్ కదా. సో ఇక్కడ నేను 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాలమ్స్, నా రైట్ సైడ్ నుంచి. రైట్ సైడ్ నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే మనకి 7th టేబుల్ ట్రిక్ రావాలంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో నేను రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, 1, 2, 3. ఇక్కడ మనకి కాలమ్ అనేది 3తో ఎండ్ అయిపోయింది. ఇందాక నేను ఏ దేంతో ఎండ్ అవుతే దాంతోనే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ కాలమ్స్లో మాత్రం అలా చేయకూడదు, రోస్లో అలా చేయాలి మనకి 7th టేబుల్ ట్రిక్ రావాలంటే. ఇక్కడ 3తో ఎండ్ అయింది కాబట్టి నెక్స్ట్ 4, 5, 6. మనకి 6తో ఎండ్ అయింది కాబట్టి 7, 8, 9. అంతే అండి 7th టేబుల్ ట్రిక్. మీకు ఈ వీడియోలో మీద ఏదైనా డౌట్ ఉన్నా అర్థం కాకపోయినా మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా మీ కామెంట్కి రియాక్ట్ అవుతాను, మీ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. అంతేకాదు ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ 7th టేబుల్ ట్రిక్ అనేది తెలియజేయండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.